రోజు ఒక గుర్తుండిపోయే రోజు, అంటే ఒక మూవీకి ఏంటి కావాలనేది, అంటే ఏంటి కావాలి, ఏం తేవాలి, ఏం ఇవ్వాలి, అసలు ఈ యొక్క ప్రేక్షకులకి ఏంటి, ఒక డైరెక్టర్ అన్న వ్యక్తి ఏం చేయబోతున్నాడు అనేది చెప్పడానికి కారణం ఇద్దరు వ్యక్తులని. అంటే మా నాన్నగారు ఫస్ట్లోనే ఈ మూవీ గురించి, అంటే ఒక క్యాప్స్ నువ్వేంటి అని అన్నప్పుడు నేను అవుతాను అని చెప్పేసి క్యాప్షన్లు ఉంచాను తప్ప దాని యొక్క మెసేజ్ నేను చెప్పలేదు. తర్వాత నేను డైరెక్టర్ అవుతానని చెప్పేసి గుర్తించింది మా నాన్నగారు. తర్వాత నేను అంటే ఏంటి, నీ యొక్క క్యాప్షన్ ఏంటి, నువ్వేంటి, నీవు ఒక డైరెక్టర్గా నువ్వు సమాజంలోకి వెళ్తున్నావు, ఏం చేయబోతున్నావు అని చెప్పేసి నన్ను ధైర్యంగా పంపిన వ్యక్తి, ద గ్రేట్ వ్యక్తి, కవి రచయిత తనిఖీల బర్ని గారండి. ఆయన చెప్పిన ప్రతి మూమెంట్ కూడా నేను డైరెక్టర్ అవ్వడానికి ఆయన ఇన్స్పిరేషన్. కానీ ఈరోజు 5 ఇయర్స్ ఉంది, నువ్వేంటి, నువ్వేం చేస్తావు, నువ్వు ఎలా చేయాలి సార్, నా వెనకతలు ఎవరో లేరు సార్, నేను ఒకవేళ సింగిల్గా వెళ్తే పరిస్థితి ఏంటి, నిన్ను నమ్ముకొని మూవీ చేయి అని చెప్పి, ద గ్రేట్ పర్సన్, ద వ్యక్తి, ద గాడ్, ఇంకా మోస్ట్ నేను మూవీ చేయడానికి కారణం తనిఖీల బర్ని గారు సార్.